లిక్కర్ స్కామ్ లో ప్రమేయం ఉన్న ఎమ్మెల్సీ కవితను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ విద్యార్థి జేఏసీ నాయకులు. సిబిఐ తో వెంటనే విచారణ జరిపించాలన్నారు. తెలంగాణ రాకముందు కిరాయి ఇంట్లో ఉన్న కవిత ఇప్పుడు వేల కోట్ల ఆస్తులు ఎక్కడ నుంచి వచ్చాయని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల సంపదను దోచుకుని ఆస్తులు కూడగట్టారని ఆరోపించారు. ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహం దగ్గర తెలంగాణ దళిత సంఘాలతో కలిసి ఆందోళన చేశారు. కవితను అరెస్ట్ చేయకపోతే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆమె ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. మంత్రి బిడ్డను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ తోటి ఈ ధర్నా చేయడం జరిగింది అంబేద్కర్ సాక్షిగా. మరి సారా లిక్కర్ కేసులో మరి వేల కోట్ల కుంభకోణాన్ని మరి స్కామ్లో దొరికిన ఒక అధికార పదవిలో ఉండి మరి వేల కోట్ల కుంభకోణాన్ని చేసి ఇవాళ తెలంగాణ ప్రజలే చాలా సిగ్గు తల వంచుకునే పరిస్థితి దిగజారింది. ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఇలా తెలంగాణను అభివృద్ధి చెందుతారని ఒక దొరలకుప పెడితే ఇలా దళిత బంధు లేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు, అదేవిధంగా మూడెకరాల భూమి లేదు, ఇలా వేల కోట్లు బిడ్డకిచ్చి దుబాయ్లో ఒక ఇల్లు కట్టింది. ఇలా తెలంగాణ రాకముందుకు ఒక కిరాయి ఇంట్లో ఉన్నది కవిత. ఇలా తెలంగాణ వచ్చినాక వేల కోట్లు పెట్టి పెద్ద ఫామ్ హౌజులు కొన్నది. గచ్చిబౌలి ఏరియాలో వేల కోట్లు ఉన్నాయి. ఇట్లా వేల కోట్లు తెలంగాణ ధనాన్ని ఆక్రమించుకొని తెలంగాణ ప్రజల సొమ్ము తెలంగాణ మాగారిని ఇలా ఓన్లీ కేసీఆర్ ఫ్యామిలీ ఆకట్టుకొని తెలంగాణ ప్రజలను మొత్తం తెలంగాణ రక్తాన్ని పిడుచుకు తింటుంది. లిక్కర్ స్కామ్ లో దొరికినటువంటి కవితను వెంటనే అరెస్ట్ చేయాలని మా యొక్క ప్రధాన డిమాండ్. దళితుల యొక్క దాన మాన ప్రాణాలను అన్నింటి కూడా దౌర్జన్యంగా ఆక్రమిస్తున్నటువంటి కవితని ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము వెంటాడుతున్నాం. ఏ స్కీమ్లు కూడా కేవలం టీఆర్ఎస్కి బొమ్మ కాసేటువంటి కార్యకర్తలకు ఇస్తున్నారు తప్ప నిజమైన నిర్భాగ్యులకు నిర్బాధ్యులు ఎవరు కూడా ఇవ్వడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి దళితులు పెద్ద ఎత్తున బుద్ధి చెప్తారని, అట్లాగే దీన్ని నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినారు. నిండానికి పట్టుబడిన కవితను కనుక వెంటనే అరెస్టు చేయకపోతే ఈ ఉద్యమాలను ఇంకింత ఉధృతం చేస్తాం, వాళ్ళ ఇల్లు కూడా ముట్టడిస్తామని చెప్పి నేను సభాపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను.